పల్స్ పోలియో కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరు స్కూల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత రాష్ట్రంగా చూడాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, లైబ్రరీలు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తమ పిల్లలకు ఎక్కడైనా పోలియో చుక్కలు వేయించండి అని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలియో చుక్కలు వేస్తారని ఆయన అన్నారు. మరోవైపు ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే నిర్వహించి చుక్కలు వేసుకుని వారిని గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేస్తారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వెరీ గుడ్. ఈ పోలియో డ్రాప్స్ వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కావలి నేర్చుకోవడంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఆర్డీఓ కెనా నాయక్ గారికి, అదేవిధంగా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు సుకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకులు జగదీష్ రెడ్డి గారికి, అనకారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ మీడియా సోదరికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించుకోవాలని ఇక్కడ విచ్చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా ఈ పోలియో అనేది రాకుండా చేయాలా, దాన్ని పాల్గొనాలని అనేక ప్రకాశించి ప్రతి సంవత్సరం కూడా తీసుకుంటున్న మాట మీ అందరికి కూడా చేసింది. దీనివలన అజాగ్రత్తగా కానీ ఉంటే పెద్దగా తల్లిదండ్రులు వారి చిన్న వయసులోనే అంగవైక్యం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దానివలన వారి జీవితాంతం కూడా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ప్రజలకందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ జనాన్ని, ఈ కోవిడ్ డ్రాప్ చేసే జనాన్ని అనేక ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా ఈ డ్రాప్ వేసుకునే విధంగా ఎడ్యుకేషన్ చేస్తూ ఈరోజు అధికారులు అయితేనేవి అందరూ కూడా చర్యలు తీసుకోవడం నిజంగా చాలా సంతోషం. దీన్ని పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు మనకు కావాలి నియోజకవర్గంలో దాదాపు 100 పైచీలకు ఈ కేంద్రాలని, కోవిడ్ డ్రాప్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావలి నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు 13,000 మంది పిల్లలకి ఈరోజు ఈ కోవిడ్ డ్రాప్స్ వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు మిస్ అయితే రేపు అధికారులు వాళ్ళు ఇవ్వకపోయి ఎవరైనా మిస్ అయిన పిల్లలందరూ కూడా బాగా ఇంటికాడ కూడా వాళ్ళకి ఆ డ్రాప్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పిల్లల యొక్క తల్లిదండ్రులను మేము కోరుతూ ఉన్నాం. దీనివలన వారు మీ పిల్లలకి ఆరోగ్య సమస్యలు కాకుండా, ఆ పోలియో అనేది కాకుండా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము కోరుతున్నాం. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్గా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, దీన్ని ప్రజలకి మంచి చేయాలని ఒక కలుపుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. అందులో ఈరోజు మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషం కూడా.